నమస్కారం. అంతరంగం కార్యక్రమానికి స్వాగతం. ఒక్కోసారి మనం రోజువారీ వాడే వస్తువులను ఎక్కడ పెట్టామో మర్చిపోతుంటాం. తాళాలు, కళ్ళద్దాలు, ముఖ్యమైన పేపర్లు లేదా ఇంకేదైనా వస్తువు కావచ్చు, మతిమరుపు అనేది సాధారణంగా చాలామందిలో కనిపించే సమస్యే. దాని గురించి అంతగా ఆందోళన చెందాల్సిన పని లేదు. కానీ తమ పిల్లల పేర్లు, తమ ఇంటి చిరునామా, ఆఫీసులో రోజు చేసే పని ఇలాంటివి కూడా మర్చిపోతుంటే మాత్రం ఆ సమస్యని తీవ్రమైనదిగా భావించాలి. మెదడుకి వచ్చే అల్జీమర్స్ వ్యాధి లక్షణాలు ఇలాగే ఉంటాయి. వయసు మళ్ళిన వారిలో ఇది ఎక్కువగా కనబడుతుంది. ఇలాంటి సమస్యకు గురైన పెద్దవారు ఇంట్లో ఉన్నప్పుడు వారి కుటుంబ సభ్యులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. వయసు పెరుగుతున్నప్పుడు జ్ఞాపక శక్తి క్షీణించడం కొంతమందిలో కనబడుతూ ఉంటుంది. అయితే అలాంటి మతిమరుపు ఉన్న వారందరికీ అల్జీమర్స్ వ్యాధి ఉన్నట్టు కాదు. ఇది పూర్తిగా భిన్నమైనది. దీని తీవ్రత పెరిగే కొద్దీ మెదడు సామర్థ్యం తగ్గిపోతుంటుంది. జ్ఞాపక శక్తి, ఆలోచన సామర్థ్యాలు తగ్గిపోవడమే కాకుండా మతిమరుపు కారణంగా చిన్నపాటి పనులను కూడా చేయలేని స్థితికి చేరవచ్చు. అయితే తొలిదశలోనే దీన్ని గుర్తించి తగిన చికిత్స తీసుకుంటే లక్షణాల తీవ్రత పెరగకుండా చూసుకోవచ్చు. అల్జీమర్స్కి గురైన పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు వారి పట్ల చూపించాల్సిన శ్రద్ధ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అరవై ఏళ్లు దాటిన వయసులో ఎంతో కొంత మతిమరుపు రావటం సహజమే. వయసు పెరగటంతో పాటు మానసిక ఒత్తిడి, పోషకాహార లోపం, అనారోగ్యాలు, కుటుంబ సభ్యుల నిరాధారణ వంటి సమస్యలున్నప్పుడు మరింతగా జ్ఞాపక శక్తి క్షీణించే అవకాశం ఉంది. జ్ఞాపక శక్తి క్షీణిస్తే అల్జీమర్స్ వచ్చినట్టు కాకపోయినా మతిమరుపు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు వైద్యులను సంప్రదించడం మంచిది. వ్యాధి మొదలైనప్పుడు లక్షణాలు అంత స్పష్టంగా కనిపించకపోవచ్చు, తరువాత దశల్లో నిదానంగా లక్షణాలు బయటపడుతుంటాయి. అందుకే ఇంట్లో పెద్దవారిలో మతిమరుపు, ఆలోచన శక్తి క్షీణించడం లాంటి సమస్యలు ఉన్నప్పుడు వైద్యులను సంప్రదించడం మంచిది. అల్జీమర్స్ ఉన్నవారందరిలో ఒకే రకమైన లక్షణాలు ఉండకపోవచ్చు. మొదటి దశలో చాలా వరకు తమ పనులను తాము చేసుకుంటూ ఉంటారు. కానీ రోజువారు వాడే పదాలను మర్చిపోతూ ఉంటారు. తమ రోజు వాడే వస్తువులను కూడా వెతుక్కుంటూ ఉంటారు. ఇంట్లో పెద్దవారిలో ఇలాంటి లోపాలు ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు గమనించి వైద్యులను సంప్రదించాలి. అల్జైమర్స్ అనేది బ్రెయిన్కి సంబంధించినటువంటి జబ్బు అండి. అంటే శరీరంలో అన్ని అవయవాలు వయసుతో పాటు కొంచెం మార్పు అనేది వస్తుంది. అంటే మనకి పాత చర్మం పోయి కొత్త చర్మం వస్తూ ఉంటుంది. అట్లాగే ప్రతి అవయవంలో పాతవి పోతూ కొత్తవి డెఫినెట్గా రిప్లేస్ అవుతూ ఉంటాయి. అలాగే బ్రెయిన్ కూడా వయసుతో పాటు కొంచెం ష్రింక్ అవ్వడం అనేది నార్మల్. అంటే వయసుతో పాటు అంటే ఎవరికైనా 70-80 ఏళ్ళు దాటుతున్నాయి అంటే కనుక వాళ్ళలో చిన్న చిన్న విషయాలు గుర్తు రావడానికి కొంచెం టైం తీసుకోవడము, కొంచెం త్వరగా ఏదైనా పేరు గుర్తు తెచ్చుకోవాలంటే తెచ్చుకోలేకపోవడము, కొన్ని కొన్ని విషయాలు, కొన్ని వస్తువులు అక్కడ పెట్టి ఎక్కడ పెట్టి వేరే చోట ఎత్తుకోవడాలు, ఇలాంటివన్నీ మామూలుగా వయసుతో పాటు అందరికీ వస్తూ ఉంటాయి. అదే కనుక ఈ బ్రెయిన్ అనేది ర్యాపిడ్గా ష్రింక్ అయితే, అంటే త్వరతగతిలో కనుక డ్యామేజ్ అవుతూ ఉంటే కనుక బ్రెయిన్లో కణాలు అనేవి తొందరగా పోతూ ఉంటే కనుక అప్పుడు బ్రెయిన్లో ఈ మతిమరుపు అనేది ఒక జబ్బులాగా స్టార్ట్ అవుతుంది. అయితే ఇందులో ప్రప్రథమంగా అంటే ఫస్ట్ స్టేజెస్లో, ఇనీషియల్ స్టేజెస్లో కనుక నేను చెప్పినట్టుగా ఇనీషియల్గా చిన్న చిన్న విషయాలు మర్చిపోవడం అనేది సహజమే. అలా కాకుండా ఇంకా ఫాస్ట్గా అంటే ఇంకా ఎక్కువగా రీసెంట్ మెమరీ అంటాం. అంటే ఎప్పుడు మెమరీని మూడు విభాగాలుగా చేస్తామండి. అంటే రీసెంట్, ఇమీడియట్ మెమరీ అంటాం. అంటే ఇవాళ జరిగింది, నిన్న జరిగినవి ఇమీడియట్ రీసెంట్ మెమరీస్లోకి వస్తాయి. రిమోట్ మెమరీ అంటాం, అంటే పాత విషయాలు, నా చిన్నప్పుడు ఏం జరిగింది, నా పిల్లలకి ఏం జరిగింది, ఓకే అట్లా పాత విషయాలు, మన ఫ్యామిలీకి ఏం జరిగింది, అవి పాత విషయాలు అవ్వచ్చు. 1-2 డేస్ మధ్యలో ఉండే విధంగా ఇమీడియట్ రీసెంట్ మెమరీ అంటాం. అయితే కనుక ఎవరికైతే కనుక ఫస్ట్లో స్టేజ్లో ఎవరికైతే ప్రాబ్లం అనేది మొదలవుతుందో వాళ్ళలో రీసెంట్ మెమరీ డెఫిసిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో అలా ఎప్పుడైతే ఈ మార్పు అనేది ఇమీడియట్ మెమరీలో ఎప్పుడైతే తేడా అనేది వస్తుందో అప్పుడు డిమెన్షియా కేసు వెళ్తున్నారు అనేది మనం గుర్తించవచ్చు. అయితే ఎప్పుడైతే ఇది గుర్తిస్తున్నారో ఈ అప్పటికే బ్రెయిన్లో డ్యామేజ్ అనేది స్టార్ట్ అవుతుంది అని అర్థం. పెద్దవాళ్ళలో ఎప్పుడైతే మతిమరుపు పోతుంది, రీసెంట్ ఈవెంట్స్ బాగా మర్చిపోతున్నారు అనేది క్లియర్గా తెలిసినప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం ఇంపార్టెంట్ అండి. ఎందుకు డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి అంటే కనుక డిమెన్షియాలో కొన్ని వెరైటీ ఆఫ్ డిమెన్షియాస్ని రివర్సిబుల్ డిమెన్షియాస్ అంటాం. అంటే ఏంటంటే ఒక్కొక్కసారి థైరాయిడ్లో లోపం ఉన్నా, విటమిన్ B12లో లోపం ఉన్నా, విటమిన్ డీలో లోపం ఉన్నా, ఫోలిక్ యాసిడ్ లోపం ఉన్నా, లేకపోతే వేరే రకమైన ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏదైనా దీర్ఘకాలికంలో వచ్చేవి అలాంటివి ఏమైనా ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల కనుక మతిమరుపు అనేది వస్తూ ఉంటే కనుక దాన్ని మనం కరెక్ట్ చేస్తే అది నార్మల్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది.
శరీరానికి వచ్చే సాధారణ అనారోగ్యాలకు ఎవరికి వారే మందులు వేసుకునే అవకాశం ఉంటుంది. కానీ అల్జిమర్స్ వంటి సమస్య ఉన్నప్పుడు వారి సంరక్షణ బాధ్యత కుటుంబ సభ్యులపైన ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుండి సరైన సేవలు సహకారం ఉన్నప్పుడు వ్యాధి లక్షణాలు పెరగకుండా ఉంటాయి. అలాగే అల్జిమర్స్కి గురైన పెద్దవారికి పోషకాహారం, వ్యాయామం, శుభ్రత, మానసిక ప్రశాంతత వంటివన్నీ సవ్యంగా అందాలంటే కుటుంబ సభ్యుల శ్రద్ధ చాలా అవసరం. అల్జిమర్స్ వ్యాధి రెండవ దశకు చేరినప్పుడు బాధితులు తమ ఆలోచనలను, భావోద్వేగాలను సైతం సవ్యంగా వ్యక్తీకరించలేరు. దాంతో తమ రోజువారీ అవసరాలకు సైతం ఇతరులపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ దశలో తాము పుట్టిన తేదీ, పెళ్లి రోజు, తమ ఫోన్ నెంబర్ వంటివి కూడా మర్చిపోయే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు కుటుంబ సభ్యులు మరింత శ్రద్ధగా వీరిని కనిపెట్టుకుని ఉండాల్సి ఉంటుంది. సమయానికి భోజనం పెట్టడం, మందులు వేయటం, స్నానం చేయించడం లాంటి సేవలను చేయటం వలన వారి పరిస్థితి మరీ దిగజారకుండా కాపాడుకోవచ్చు. మొదటి దశ కంటే రెండో దశ ఎక్కువ కాలం సాగుతుంది. కనుక ఈ దశలో వ్యాధి లక్షణాలు పెరగకుండా శ్రద్ధగా చూసుకుంటే ఎక్కువ కాలం సాధారణ జీవితం గడిపే అవకాశం ఉంటుంది. అయితే ఈ డిమెన్షియా అనేది ఒకసారి డయాగ్నోస్ అయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఫస్ట్ డే టు డే లైఫ్లోకి వచ్చేటప్పటికీ డిమెన్షియా పేషెంట్స్కి ఒక దినచర్య అనేది ఒకటి ఫిక్స్ చేయాలండి. అండ్ ఒక టైం టేబుల్ లాంటిది వేసి వాళ్ళకి ఒకటి ఫాలో అయ్యేటట్టుగా చేయాలి. ఆ టైం టేబుల్ అనేది వాళ్ళ ఇంట్లో వాళ్ళ రూమ్లో ఎక్కడన్నా ఒక వాల్ పైన అతకపెట్టి ఏ టైంకి ఏంటి అనేది ఫిక్స్ చేసి పెద్ద పెద్ద అక్షరాలతో రాసి పక్కన ఒక క్లాక్ పెడితే వాళ్ళకి డిసోరియంటేషన్ అనేది ఉండదు. అంటే ఏ టైం అయింది, నేను ఏం చేయాలి అనేది వాళ్ళకి పోకపోవచ్చు. రెండోది, ఒకళ్ళే మనిషి అంటే నేను చాలాసార్లు చూస్తుంటాను నా పేషెంట్స్ మధ్యలో, అంటే హస్బెండ్కి 70 ఇయర్స్ ఉంటాయి, వైఫ్కి 65 ఇయర్స్ ఉంటాయి. ఆ 70 ఇయర్స్ ఓల్డ్ పిల్ల హస్బెండ్ హూస్ అంటే తనకి మెమరీ లేని వాళ్ళని ఈ వైఫే చూసుకోవాలి 24 గంటలు. ఓకే, ఆయనకి ఏదైనా తేడా వచ్చినా మాటిమాటికి పిలుస్తున్నా ఆవిడే అటెండ్ అవ్వాలి అంటే అది చాలా కష్టం అవుతుంటుంది. అట్లాంటప్పుడు ఎప్పుడైతే డిమెన్షియా అనేది ప్రోగ్రెస్ అవుతోంది అనేది క్లారిటీ ఉంటే కనుక డిస్ట్రిబ్యూట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డ్యూటీ అనేది ఎవరు చూసుకుంటున్నారు, ఏ టైంలో ఎవరు చూసుకుంటున్నారు అనేది డిస్ట్రిబ్యూట్ చేసుకోవడము, లేకపోతే ఎక్స్టర్నల్గా ఎవరైనా ఎంప్లాయ్ చేసుకుని వాళ్ళని పెట్టుకోవడము వెంట, ఇలా చేస్తే కనుక వాళ్ళ దినచర్య ఫాలో చేయడానికి ఉపయోగపడుతుంది. చాలామందికి ఏమవుతుందంటే కనుక భయము, ఆందోళన, అనుమానం, అమ్మో నాది ఎవరో ఎత్తుకుపోతున్నారు, నా చేతితో చేసేస్తున్నారు, వీళ్ళందరూ కలిసి చంపేస్తున్నారు, ఇట్లాంటి బిహేవియరల్ ప్రాబ్లమ్స్ అనేవి మతిమరుపుతో చాలా ఎక్కువగా వస్తుంటాయి. ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే వాళ్ళని బిజీగా పెట్టడానికి వాళ్ళకు రొటీన్లో ఏదో ఒక మెంటల్ యాక్టివిటీ అనేది వాళ్ళకి ఇష్టం ఉన్నది. అంటే వాళ్ళకి కొత్తగా నేర్పించడం అనేది కష్టం అవుతుంది. సో వాళ్ళు ఆల్రెడీ నేర్చుకున్నవి ఏమైనా కనుక వాళ్ళలో ఒక స్కిల్ అనేది, పాత స్కిల్స్ ఏమైనా ఉంటే కనుక వాటిని మెరుగుపరిచి మళ్ళీ వాళ్ళ చేత చేయిస్తూ ఉంటే కనుక కొంతలో కొంత అవి బెటర్ ఉండే ఛాన్సెస్, బిహేవియరల్ ప్రాబ్లమ్స్ అనేవి తక్కువ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయండి. కుటుంబంలోని పెద్దవాళ్ళు అల్జీమర్స్కి గురైనప్పుడు వారి పరిస్థితి కుటుంబ సభ్యులకు చాలా బాధను కలిగిస్తుంది. చక్కగా కబుర్లు చెప్తూ ఆనందంగా ప్రశాంతంగా ఉండాల్సిన పెద్ద వయసు వారు మతిమరుపుకి గురై ఆలోచన శక్తి లోపించి అవస్థలు పడుతుంటే చూసేవారికి మనసు భారమవుతుంది. అయితే వ్యాధి పట్ల అవగాహన పెంచుకొని పెద్దవాళ్ల జీవితం సరళంగా సాగిపోయేలా చేయాల్సిన బాధ్యత తమపై ఉందని మాత్రం కుటుంబ సభ్యులు మర్చిపోకూడదు. అల్జీమర్స్ మూడో దశకు చేరుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా వ్యాధులను రాకుండానే నివారించడం మంచిది, కానీ అల్జీమర్స్ని రాకుండా ఆపే మార్గాలు ఉన్నాయని ఇంతవరకు ఏ పరిశోధనలు రుజువు చేయలేదు. కాకపోతే పెరిగిన వయసులో దీనికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్యం గురించి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మధుమేహం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ లాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలి. అల్జీమర్స్ని నివారించే ప్రయత్నాలతో పాటు గుర్తించిన వెంటనే శ్రద్ధ తీసుకోవటం వలన లక్షణాల తీవ్రత త్వరగా పెరగకుండా ఆపవచ్చు. వ్యాధి మూడో దశకు చేరితే మాట్లాడటం, ఇతరుల మాటలను అర్థం చేసుకోవటం, శరీర కదలికలను నియంత్రించుకోవటం, మింగటం లాంటివి కూడా సమస్యలుగా మారతాయి. ఈ దశలో వీరికి పూర్తి స్థాయిలో ఇతరుల సహాయ సహకారాలు అవసరం. ఈ దశలో నిమోనియా లాంటి ఇన్ఫెక్షన్లు సైతం సోకే ప్రమాదం ఉంటుంది. కనుక మరింత జాగ్రత్తగా ఉండాలి. అల్జైమర్స్ అనేది ప్రోగ్రెసివ్ ఇల్నెస్ అండి. అంటే మనం ఏం చేసినా సరే అది ఎట్టి పరిస్థితుల్లో ప్రోగ్రెస్ అవుతుంది. అది ఒక 2 ఏళ్ళు పట్టచ్చు, 3 ఏళ్ళు పట్టచ్చు, కొంతమందికి నెలల్లో అవ్వచ్చు. అది ఎవరికి ఎంత త్వరగా ప్రోగ్రెస్ అవుతుంది అనేది చెప్పలేం. కానీ మూడో స్టేజ్కి మెల్లిగా ఇంకా సివియర్ అవుతోంది అంటే కనుక ఇట్లాంటి వాళ్ళల్లో డెల్యూషన్స్ అనేవి, హాలుసినేషన్స్ అనేవి, అంటే ఏవో భ్రమల్లో ఉండడం, బయట ఎవరో వచ్చారనో, నాకు ఇంకా పిల్లలు ఉన్నారనో, పోయిన భర్త ఉన్నాడనో, లేకపోతే ఇంకెక్కడో ఏదో ఎవరో ఏడుస్తున్నారనో, వాళ్ళు ఎవరో కష్టపెట్టేస్తున్నారో, ఇట్లాంటి అనుమానాలు, భ్రాంతులు, భ్రమలు, వాళ్ళు ఎవరో కనిపిస్తున్నారనో, ఇట్లాంటివి డెల్యూషన్స్, హాలుసినేషన్స్ అనేవి చాలా ఎక్కువగా అవుతూ ఉంటాయి. అయితే ఈ స్టేజ్కి ఎవరైనా వచ్చారు అంటే కనుక
ఇక్కడ మెడిసిన్స్ అనేవి కొంత రోల్ ఉందండి. అంటే ఎవరైతే నిద్ర పట్టట్లేదు, లేకపోతే డెల్యూషన్స్ హాలుసినేషన్స్ ఎక్కువగా ఉన్నాయో, ఇట్లాంటి వాళ్ళకి కొన్ని మందులు ఇచ్చి వాళ్ళని టెంపరీగా కొంచెం శాంతపరిచే ఛాన్స్ అనేది చేయొచ్చు. సో ఇట్లాంటప్పుడు ఎప్పుడైతే మెడిసిన్స్ అనేవి కరెక్ట్గా సెట్ కావట్లేదు, ఇంట్లో ఉంటే అర్థం కావట్లేదు, ఓకే ఈ బాగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారన్నప్పుడు రిస్పైట్ కేర్ అంటాం. అంటే తీసుకువెళ్ళి ఎక్కడన్నా ఒక నర్సింగ్ హోమ్లో కానీ ఇట్లాంటి ఓల్డ్ ఏజ్ నర్సింగ్ హోమ్, అంటే స్పెసిఫిక్గా డిమెన్షియా కేర్కు ఉండేటువంటి కొన్ని రిస్పైట్ హోమ్ కేర్స్ అనేవి ఉంటాయి. అప్పటికి ఇంకా తగ్గట్లేదంటే కనుక కొన్ని కొన్నిసార్లు లాంగ్ టర్మ్లో కూడా హోమ్స్లో పెట్టాల్సి వస్తుంది. అంటే వాళ్ళని ఇంట్లో వాళ్ళు తీసుకునే పరిస్థితి ఉండకపోవచ్చు, కొడుకు కోడలు ఇద్దరు పనిచేసే వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఇంట్లో పెట్టుకుంటే అసలు ఇబ్బందిగా ఉండొచ్చు. సో అలాంటప్పుడు ఈ రిస్పైట్ హోమ్ కేర్స్ కానీ లాంగ్ టర్మ్ కేర్ హోమ్స్ అనేవి ఉంటాయి, అక్కడ తీసుకెళ్ళి అడ్మిట్ చేసి వాళ్ళని మేనేజ్ చేసుకోవడం అనేది అవసరమవుతుందండి. ఎవరికైనా తల్లిదండ్రులే మొట్టమొదటి జీవిత మార్గదర్శకులు. మనం నడిచే దారిని పూలబాటగా మార్చాలని తప్పించేది మన తల్లిదండ్రులే. అలాంటి పెద్దవాళ్ళు తమని తాము మర్చిపోయే వ్యాధికి గురైనప్పుడు వారు మనకి మిగిల్చిన మంచి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వారికి అండగా నిలబడాలి. తొలిదశలో అల్జీమర్స్ని గుర్తిస్తే ఆరోగ్యకరమైన నాణ్యమైన జీవితం సాగించే అవకాశం ఎక్కువ కాలం ఉంటుందని మర్చిపోకూడదు. ఆనందంగా ఉండటం ఎలా? ఇది చాలా చిన్న ప్రశ్నలాగానే అనిపిస్తుంది కదా, కానీ దీనికి సమాధానం మాత్రం చాలా కష్టమైనది. ఎందుకంటే మనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చే గొప్ప వస్తువులు, అనుబంధాలు, ఆస్తులు వంటివన్నీ కొన్నాళ్లకు పాతబడిపోతాయి. దాంతో ఆనందంగా ఉండటం ఎలా అనే ప్రశ్న తిరిగి ఉదయిస్తుంది. అలాగే కొంతమందికి ఎంతో ఆనందాన్ని ఇచ్చినవి మరికొందరికి ఎందుకూ పనికిరాని విషయాల్లో అనిపించవచ్చు కూడా. అందుకే నా చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా నేను ఆనందంగా ఉండి తీరుతాను అనే బలమైన నిర్ణయం తీసుకున్నప్పుడు మాత్రమే ఆనందంగా ఉండటం సాధ్యమవుతుంది. ఆనందం గురించి ఆసక్తికరమైన విషయాలు కొన్నింటిని ఈరోజు తెలుసుకుందాం. అంతకంటే ముందు ప్రేక్షకుల వ్యక్తిగత ప్రశ్నలకు నిపుణుల సలహాలు చూద్దాం. డాక్టర్ గారు, ఈ ప్రశ్నని లత అడుగుతున్నారండి. నా వయసు 24 సంవత్సరాలు. 5 ఏళ్ల నుండి నేను ఒక మానసిక వ్యాధితో బాధపడుతున్నాను. ఏం పని చేయాలన్నా భయం, అనుమానం, నెగటివ్ ఆలోచనలు వస్తున్నాయి. దాంతో నాకు మనశ్శాంతి లేకుండా పోతోంది. చిన్న పని కూడా చేయలేకపోతున్నాను. చెడు ఆలోచనలను పట్టించుకోకుండా పని చేద్దామని అనుకుని అలా ప్రయత్నించాను. అయితే ఆ పనిలో సక్సెస్ కాలేదు. ఆ పని అవ్వదు అని నాకు ముందే ఏదో సూచన అందుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇది మొదలైన కారణం ఏమిటంటే, మా ఇంట్లో వాళ్ళు నా చదువు మాన్పించేస్తామని అన్నప్పుడు ప్రతి పనిని నా స్నేహితురాల్ని తలుచుకొని చేయటం అలవాటు చేసుకున్నాను. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో తన చదువుకి అభ్యంతరం లేదు. తనని తలుచుకొని చేస్తే నాకు చదువు ఇబ్బందులు ఉండవని అనుకున్నాను, కానీ అదే ఇంత సమస్య అవుతుందని అనుకోలేదు. ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. నా సమస్యకి పరిష్కారం తెలపగలరు అని అడుగుతున్నారు. లతా గారు, మీ యొక్క సమస్య విన్నప్పుడు 2 విషయాలు మనకు అర్థమవుతున్నాయి. మొట్టమొదట ఏంటంటే, మన జీవితంలో మనకు ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యల నుంచి ఆలోచనలు ఉత్పన్నమవుతాయి. మీ విషయంలో చూస్తే మీ ఇంట్లో చదువుకి వాళ్ళు మీరు చదవద్దని లేకపోతే చదువు ఆపేయమని వాళ్ళు చెప్పి ఉంటారు. దాని ద్వారా ఈ యొక్క ఆలోచనలు మీకు ఈ విధంగా వస్తున్నట్టు నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక బకెట్ వాటర్లో అలాగే ఈ యొక్క మీ ఫ్యామిలీ మెంబర్స్తో చర్చించి మీ యొక్క చదువు అనే విషయంలో మీరు వాళ్ళ సపోర్ట్ తీసుకొని అది మీకు ఎంత ప్రాముఖ్యమో, ఎందుకంటే మీ జీవితానికి మీరే బాధ్యులు, అది మీ యొక్క హ్యాపీనెస్ కానీ మీ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ. కాబట్టి మీరేం చేయాలంటే మీ యొక్క సమస్యను మీ తల్లిదండ్రులతో చర్చించి వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేయండి. లేదు అనుకుంటే మీరు ఎవరైనా కౌన్సిలర్ని కానీ ఏదైనా సైకాలజిస్ట్ని కానీ మీరు సంప్రదించండి. డెఫినెట్గా మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. డాక్టర్ గారు, ఈ ప్రశ్నని సరస్వతి అడుగుతున్నారండి. మా ఇంటి పక్కన ఈ మధ్య ఒక కుటుంబం అద్దెకు దిగింది. వాళ్లకు 10-12 ఏళ్ల పిల్లలున్నారు. అయితే ఆ భార్యాభర్తలిద్దరూ ఎప్పుడూ పోట్లాడుకుంటూనే ఉంటారు. అతను చాలాసార్లు నిన్ను చంపేసి నేను చస్తా అనే మాటని అంటున్నాడు. నేను ఇంతవరకు అంతగా పోట్లాడుకునే భార్యాభర్తల్ని చూడలేదు. ఆమెను పలకరించి మాట్లాడాను. అతను ఏ పని చేయడని, పైసా సంపాదించడని, తనకు పుట్టింటి వారిచ్చిన ఆస్తి ఉందని, దానిని అమ్మమని పోరు పెడుతున్నాడని చెప్పింది. భర్తని వదిలేస్తే తల్లిదండ్రులు బాధపడతారని, బంధువులు చులకనగా చూస్తారనే భయంతో భరిస్తున్నానని అంది. అతని కోపం చూస్తుంటే ఆమెకు ఏదైనా హాని చేస్తాడేమోనని నాకు భయంగా ఉంది. ఈ కుటుంబం గురించి ఆలోచించి నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది.
అతను కౌన్సిలింగ్తో మారుతాడా అని అడుగుతున్నారు. సరస్వతి గారు, ప్రపంచంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రజలు అంటే మామూలుగా కామన్ వీళ్ళందరూ కూడా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. మీ పక్కన జరుగుతుంది కాబట్టి దీన్ని మీరు కొంచెం సెన్సిటివ్గా ఫీల్ అవుతున్నారు. అయితే దీన్ని ఏమంటారంటే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీలో పర్సనలైజేషన్, అంటే వేరే వాళ్ళ సమస్యల్ని మనకే ఉన్నట్టు ఊహించుకోవడము, దాని యొక్క పరిష్కారం దొరికే వరకు మనశ్శాంతి కోల్పోవడము అనే విధంగా ఉంటుంది. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు వాళ్ళ విషయంలో ఇంత మనశ్శాంతి కరువుతున్నప్పుడు మీ జీవితంలో ఏ విధంగా ఉంది, మీ కుటుంబ బాంధవ్యాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయం కూడా మీరు ఆలోచించుకోవాలి. కాబట్టి ఇది ఒక పెద్ద సమస్యలాగా మీరు భావించొద్దు. మాకు వీలవుతే డెఫినెట్గా ఒక సైకాలజిస్ట్ కానీ కౌన్సిలర్గా తీసుకెళ్ళండి, పరిష్కారం దొరుకుతుంది. ఆనందాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం కదా. బోల్డంత డబ్బు, ఆస్తిపాస్తులు ఉంటే చాలు, ఆనందానికి కొరత ఉండదని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ డబ్బు జీవితాంతం నిరాటంకంగా ఆనందాన్ని ఇస్తుందనే మాట నిజం కాదు. డబ్బుతో జీవితం సుఖమయంగా మారిపోయాక మనసు తిరిగి ఆనందం కోసం వెతుకులాట మొదలు పెడుతుంది. లాటరీస్లో డబ్బు గెలిచిన వ్యక్తులపై చేసిన పరిశోధనల్లో ఇదే విషయం తేలింది. లాటరీ గెలిచిన తర్వాత కొంతకాలం అనంతరం వారిని ప్రశ్నించినప్పుడు లాటరీ గెలవకముందు కంటే ఎక్కువ సంతోషం తమకు ఇప్పుడు లేదని చెప్పారు. అధ్యయనాలు స్పష్టంగా చెప్తున్న విషయాలు ఇవి. ఆనందం ఎలా వస్తుంది అనే విషయం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. చక్కని కుటుంబ సంబంధాల్లో ఉన్నవారు ఒంటరిగా ఉన్నవారి కంటే ఆనందంగా ఉండటం నిజమే, కానీ తమ జీవిత భాగస్వామితో సరైన మానసిక బంధం లేని వారి కంటే ఒంటరిగా ఉంటూ మంచి స్నేహితులు ఉన్నవారు సంతోషంగా ఉంటారనేది కూడా నిజం. వివాహ బంధంలో ఉన్నవారు తమ ఆనందానికి తమ భాగస్వామి మాత్రమే కారణమని భావిస్తూ అతను లేదా ఆమె మాత్రమే తమ జీవితంలోకి సంతోషాన్ని తెస్తారనే నమ్మకంతో ఉన్నప్పుడు కాలం గడిచిన కొద్దీ ఆ అనుబంధంలో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మన ఆనందానికి మనమే బాధ్యులం అనే నమ్మకమే మనల్ని ఆనందంగా ఉంచుతుంది. అంతరంగంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, ఈ ప్రశ్నని సరిత అడుగుతున్నారండి. మా పాప వయసు 16 ఏళ్ళు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. తను చదువులో చాలా బ్రిలియంట్. అయితే కరోనా టైంలో కాలేజీలు లేకపోవటం వలన స్నేహితులతో కలిసి యూట్యూబ్లో డాన్సులు చేస్తూ ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు పెడుతూ కాలం గడిపేసింది. ఇప్పుడు కాలేజీలు తెరిచినా తనకు చదువుపైన శ్రద్ధ ఉండటం లేదు, ఇంకా ఫోన్తోనే కాలక్షేపం చేస్తోంది. తను చదువుపైన మేము చాలా ఆశలు పెట్టుకున్నాం. మాకు చాలా బాధగా ఉంటోంది. మా పాప మళ్ళీ ఇదివరకట్లా చదవాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు. సత్తి గారు, మీరు రాసినట్టు ఈ లాక్డౌన్లో వచ్చిన ఒక ఇంపార్టెంట్ మానసిక ఒత్తిడి ఇంట్లో బంధింపబడడం, ముఖ్యంగా రోజుల తరబడి. ఈ రోజుల్లో చేతిలో ఫోన్ ఉంటే మన ప్రపంచానందంతో మాట్లాడవచ్చు అనేది అందరికీ తెలిసిన సత్యమే. కానీ యూట్యూబ్లో ఎడిక్షన్, దీన్ని లేదా యూట్యూబ్ ద్వారా బంధం ఏర్పరచుకోవడం, ఫేస్బుక్ ద్వారా బంధం ఏర్పరచుకోవడం, ఒక రకంగా సోషల్ మీడియాస్ ఏదన్నా ట్విట్టరు, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, వాట్సప్ కమ్యూనికేషను, కానీ 15-16 ఏళ్ళు అంటున్నారు కాబట్టి ఇది ఒక తాత్కాలిక బిహేవియర్గా గుర్తించి డెఫినెట్గా స్ట్రెస్ నుంచి, అంటే మీరు కూడా అదే లాక్డౌన్ నుంచి ఎలా ఫేస్ చేస్తారో అమ్మాయి కూడా ఫేస్ చేసిందని అనుకుంటూ డెఫినెట్గా అమ్మాయితోటి అమ్మాయి కథలు చెప్పడం, సీరియస్గా కొన్ని కంట్రోల్స్ పెట్టడం, ముఖ్యంగా ఇలాంటి పిల్లలే కాకుండా జనరల్గా నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, పిల్లలు ఇంటర్నెట్కి ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం వాచ్ చేస్తున్నారో, ముఖ్యంగా 21 ఏళ్ళ వరకు వాచ్ చేయాల్సిన వయసు, ముఖ్యంగా 15-21 మధ్య పిల్లలు ఏం వాచ్ చేస్తున్నారు, ఎలా వాచ్ చేస్తున్నారు అనేది వాచ్ చేయడమే కాకుండా అవసరమైతే కంట్రోల్స్ పెట్టడం, తప్పు ప్రోగ్రామ్స్కి డెఫినెట్గా ఎక్కువ వెళ్లకుండా చూసుకునే బాధ్యత మనదే, మన మీదే ఉంటుంది. ఇంకా 22 ఏళ్ళు దాటిన తర్వాత బాధ్యతాయుతమైన యువతి యువకులు యంగ్ అడల్ట్స్గా మారినప్పుడు వాళ్ళకి వాళ్ళే నేర్చుకుంటారు అనుకోండి, అంతవరకు బాధ్యత మందే కదా మరి. డాక్టర్ గారు, ఈ ప్రశ్నని సత్యరాజు అడుగుతున్నారండి. మా అమ్మాయి వయసు 26 ఏళ్ళు, పీజీ చదువుకుంది. తను ఓ కుర్రాన్ని ప్రేమించింది. మేము వాళ్ల పెళ్లికి ఒప్పుకున్నా అతని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. ఆ అబ్బాయికి వాళ్ళు వేరే పెళ్లి కూడా చేసేశారు. మా అమ్మాయికి కూడా పెళ్లి చేయాలని అనుకున్నాం. 3 ఏళ్లుగా మేము అదే ప్రయత్నాల్లో ఉన్నాం, కానీ తను అంగీకరించడం లేదు. అసలు ఈ జన్మలోనే పెళ్లి చేసుకోనని, అప్పుడే అతనికి బుద్ధి వస్తుందని ఏదేదో అంటోంది.
తనని ఈ ఆలోచనల నుంచి మళ్లించాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు. సత్యరాజు గారు, మీరు చెప్పిన పరిస్థితి కొంచెం డిఫికల్ట్ పరిస్థితి అమ్మాయికి. అమ్మాయికి ఎందుకంటే కొంతకాలము అవినాభావంగా ఉంటూ ఒక రిలేషన్ అని తను అనుకుంటూ, అప్పుడప్పుడు ఒక వన్ సైడ్ రిలేషన్ కూడా కావచ్చు, లేదా అప్పుడప్పుడు రెండుసార్లు రిలేషన్ ఇద్దరు వైపు నుంచి రిలేషన్ ఉన్నా కూడా ఏదో కొన్ని కారణాలు, అది ఏమన్నీ మనం చర్చ చేసుకోక్కర్లేదు. కానీ ఆ అబ్బాయికి అయితే పెళ్ళి అయిపోయింది అంటున్నారు, అమ్మాయికి 26 ఏళ్ళు అంటున్నారు. సో ఒక రకంగా కొంతవరకు మెచ్యూర్ అడల్ట్స్ కిందనే మనం పరిగణిస్తాం. కాకపోతే మీ అమ్మాయికి ఉన్నది ఒక గ్రీఫ్ అంటాం. గ్రీఫ్ అంటే ఎప్పుడైనా తను అనుకున్న ప్రేమించిన వస్తువు కానీ మనిషి కానీ తను పొందలేనప్పుడు, తను అనుకున్న పరీక్షలో సాధించలేనప్పుడు వచ్చే బాధ. క్లియర్గా అమ్మాయికి ఈ రిలేషన్ జరగదు అని తెలిసిన తర్వాత 2-3 నెలల్లో అమ్మాయి బయటపడాలి. బయటపడలేదు అంటే కొంత కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ కానీ, ఇండివిజువల్ కౌన్సిలింగ్ అండ్ సైకోథెరపీ కానీ ప్రయత్నిస్తాం. రెండోది, అమ్మాయిని తిరిగి నార్మల్ లైఫ్లోకి రావడానికి, ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగం చేయించాలి, ఇలాంటివన్నీ కూడా ప్రోత్సహిద్దాం. డెఫినెట్గా పాజిటివ్గా నడిపిద్దాం, అమ్మాయిని తిరిగి నార్మల్ బాటలో పెడదాం. బహుశా ఆల్ ది బెస్ట్ ఫర్ యూ, మీకు మీ అమ్మాయికి. ఆనందం ఎలా వస్తుంది అనే అంశం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. చాలామంది చిన్న వయసులో ఉన్నప్పుడే సంతోషంగా ఉండగలమని అనుకుంటారు, కానీ అది నిజం కాదు. వయసులో ఉన్నవారికంటే వయసు మళ్లిన వారే ఆనందంగా ఉండగలరని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆనందంగా ఉండాలని ఆశించేవారు తమ మెదడుకి అలాంటి శిక్షణని ఇవ్వవచ్చు. మన పూర్వులు గుహల్లో నివసించే కాలంలో తమకు జంతువుల నుండి హాని ఉందనే భయంతో నిరంతరం ఆందోళనతో ఉండేవారు. అందుకే వారు నెగిటివ్ ఆలోచనలతో ఒత్తిడికి గురవుతుండేవారు. మనలోని నెగిటివ్ ఆలోచనలకు మూలం అదేనని మానసిక శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు మనమున్న సురక్షితమైన వాతావరణంలో ఆనందంగా ఉండవచ్చని మన మెదడుకి శిక్షణని ఇస్తే మనం తప్పకుండా ఆనందంగా ఉండగలం. ఇతరులను అభినందించడం, అందరిలో మంచిని చూడటం, సానుకూలంగా ఆలోచించడం ద్వారా నిరంతరం ఆనందాన్ని ఆస్వాదించగలం. ఇది నేటి అంతరంగం కార్యక్రమం. నమస్తే. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 8790597766.